వెల్కమ్ టు ఆర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలకి అక్రమాలకి రాష్ట్రం మొత్తం అప్పులు కుప్పగా మారిపోయి ఇంత అప్పు జరిగింది కదా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏమంటారు, అంటే ఇప్పుడు డెవలప్ చెయ్యాలి అంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటారు? ఏది ఏమైనప్పటికమ్మా ఒక దుర్మార్గుడు యొక్క పాలనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. సంక్షేమం అనే ఒక ముసుకు తగిలిచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇప్పుడు చాలా ఆషామాషి వ్యవహారం కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చున్నాడు. దాదాపుగా ఈ హామీలు విలువే 125,000 కోట్లు ఉంది హామీలు విలువ. తర్వాత అప్పులు కట్టాలి, తర్వాత అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన చేయాలి. బాధ్యత ఒక ముఖ్యమంత్రిదే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి మధ్య బాధ్యత ఉంది. దానికి ఫస్ట్ నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా డబ్బు లేనివాళ్ళు కాదు, 100,000 కోట్లకు డబ్బు ఉన్నోళ్ళు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎవరు జీతాలు తీసుకోకుండా వాళ్ళ ప్రశాంతంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇలా ఎలక్షన్ అంటే మనకు తెలిసింది కదమ్మా, కోట్లతో ఖర్చు పెట్టినోళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా 5 లక్షలు తీసుకోపోతే నష్టపోయేదేంది? అందువల్ల ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దావు ఖర్చులు తీసుకొని వాళ్ళకి వచ్చిన జీతం డబ్బులు రాదేసుకొని మళ్ళీ ప్రభుత్వ సంఘటిత నిధికి ఇవ్వమనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, ఎవరైతే అవినీతి పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ స్పెషల్ ఎంక్వైరీ చేసి అన్ని శాఖల్లో ప్రధానంగా ఎక్కువగా డబ్బులు దోచిన శాఖ ఏంటంటే బేవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ లిక్కర్ మీద ఎక్కువ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. 100,000 కోట్లు లూటీ చేసినటువంటి దాదాపు మద్యం మీద దోపిడీ చేశారు. దాని మీద ఇమ్మీడియట్గా సిట్ ఎంక్వైరీ చేసి, అసలు ఎందుకంటే అది క్యాష్ వ్యాపారం జరిగింది, ఫోన్పే పనిచేయాలా గూగుల్ పే పనిచేయాలా, సో అందువల్ల ఏం చేయాలంటే ఫస్ట్ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఉత్పత్తి ఎక్కడ జరిగింది, ఆ ఉత్పత్తిదారులు ఎవరు, వాళ్ళకి ఎంత చెల్లించారు, వాళ్ళు త్రూ ఎలా వచ్చింది అంటే ఈ రూట్ కనుక్కోవాలి. దాని స్పెషల్ ఎంక్వైరీ చేస్తే ఆ దోపిడీనంతా కానీ మనం కానీ రాబట్టుకోగలిగితే అది ఒక వర్షం ఉంటుంది. తర్వాత మైనింగ్ శాఖ ఏంటంటే ఇలా సిమెంట్ పరిశ్రమలు ఉంటాయి. సో ఈ సిమెంట్ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఒక బ్యాగ్ సిమెంట్ బ్యాగ్ కొంటేనేమో 400 రూపాయలు, అదే ఒక టన్ను అంటే ఎంత అవుద్దమ్మా, దాదాపుగా 20 బ్యాగులు ఉంటాయి. 20 బ్యాగులు ఖరీదు అనే వాళ్ళకి మనకి 8,000 రూపాయలు అయితే టన్ను, అదే ముడి సరుకు ధర 50 రూపాయలు. ఓకే, అంటే దోపిడీ చూడండి, అంటే 50 రూపాయలకి ప్రజల గనులు తీసుకొని వాళ్ళు ప్రజల కాడి నుంచి ఎంత కొట్టేశారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు 2,000 రూపాయలు, అంటే నేను అనేది 400 కదమ్మా, 20 బ్యాగులు అంత 8,000 రూపాయలు ఏంటంటే, అంటే 50 రూపాయలకేమో ముడి పదార్థం ప్రజల సంకటం కానీ వీళ్ళు 8,000 రూపాయలు సంపాదించారు. దీని మీద ఎంక్వైరీ చేసేస్తే అది కొంత ఉంది. అట్లా అన్ని రంగాల్లో దోపిడీ జరిగిందమ్మా. తర్వాత ఈ దోపిడీ జరిగినటువంటి రంగాల్లో ఇంకొక రంగం ఉంది, పసిపిల్లలు చదువుకునేటటువంటి పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆ పసిపిల్లల యొక్క చిక్కీలతో డ్రెస్లు షూలు వాళ్ళకి ఇచ్చిన ట్యాబులు వీటిలో కూడా చాలా భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఈ అన్నిటినీ స్పెషల్ ఎంక్వైరీ చేపించి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఈ అవినీతి అనకొండలందరి భరతం పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ఆ డబ్బు అంతా ముందు ఎంక్వైరీ చేయాలి. తర్వాత ఏంటంటే మనకి ఏసీబీ అని ఉంటుందమ్మా, సెంటర్లో సిబిఐ ఉంటుంది, రాష్ట్రంలో ఏసీబీ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఒక్కొక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులందరూ వాళ్ళు ప్రజలకి పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతంగా తీసుకుంటూ వాళ్ళు 1,000,000,000 కోట్లు సంపాదించి హైదరాబాదు బెంగళూరు చెన్నై మహానగరాల్లో రియల్ ఎస్టేట్లో బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టున్నారమ్మా. అవన్నీ తరోలుకి ఎంక్వైరీ చేయించి వాళ్ళ భార్యల పిల్లలు భర్తలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు మొత్తం మీద ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏసీబీ రైట్స్ జరగాలమ్మా. ఎవరిని ఉపేక్షించొద్దు, అంటే చట్టబద్ధంగానే డబ్బులు రాబట్టాలి. అంటే ఇక్కడ నా డౌట్ అండి, ఎంతమంది వచ్చినా ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎవరైతే అవినీతి చేశారో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వారందరూ, వాళ్ళ నుంచి ఈ డబ్బు అంతా రాబట్టే అవకాశం ఉంటుందా, వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇచ్చేది ఏమన్నమ్మా, ఏదో కేసులో దొరకతులు ఎత్తి జైల్లో వేసేస్తే రాజమండ్రి సెంటర్ జైల్లో ముందు ఉద్యోగం ఉండదు కదా, పొరుగు పోయినాక వాడు బతకడు చనిపోతుడు.
అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ముందు ఎంక్వైరీ జరగాలి. ప్రాథమిక దర్యాప్తు అనేది జరిగిందనుకో, ఒకవైపు ఏసీపీ అధికారులు, ఇంకోవైపు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఈ రెండు డిపార్ట్మెంట్ని ముందు ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేస్తే దొరుకుతారు. దొరకకుండా ఏం వారు ఈ సెక్రటేటర్లో కూర్చొని దొరకకుండా పోయేది ఏం లేదమ్మా. తెలంగాణలో చూస్తున్నాం కదా ఎంతమంది పోయి జైల్లో ఉన్నారు. అందువల్ల ఏంటంటే మొట్టమొదట దొంగలతో మెయిన్ గజ దొంగలు ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్లు. వీళ్ళ మీద అందరం నేను అనను, కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఇమ్మీడియట్గా ఏసీబీ రైట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రైట్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఆయా శాఖల్లో ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారు. ఎలక్షన్కు ముందు 10 రోజుల ముందు శ్రీలక్ష్మికి సిగ్గు లేకుండా రాత్రి బిల్లులు చేసిందమ్మా 400 కోట్లు. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 400 కోట్లు రోడ్లు పోయకుండానే పోసినామని చెప్పి 40,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాకేశారమ్మా. ఇప్పుడు ఆ రోడ్లు అయితే ఉండాలిగా. ఇప్పుడు ఎక్కడెక్కడ పోసిన రోడ్లు చూసేలా, రోడ్లు పోయకుండా, నేను చెప్తున్నా కదా, రోడ్లు పోయకుండా 40,000 కోట్లు కొట్టేశారు. దీన్ని ఏమంటావు అవినీతి కాదు, ఇది కాబట్టి దొరికిపోతారు, దొరకకుండా పోరు. కాబట్టి నేనంటుండేది ఏంటంటే చిత్తశుద్ధితో అప్పులు, ఈ అప్పు ఎవరు చేశారమ్మా, ఎవరు చేశారు, ప్రజలు చేశారు. అప్పు ప్రయాణ ప్రజలు తిన్నారా, లేదు కదా. ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు దాదాపుగా బడ్జెట్లో, అంటే కార్పొరేషన్ల కింద పక్కన పెట్టండి, ఓన్లీ బడ్జెట్లో చూపించిందే 10 లక్షల కోట్లు వచ్చింది తల్లి. ప్రజలు పన్నుల రూపం, అంటే ప్రజలు డబ్బే కదా. ముఖ్యమంత్రి తీసుకున్నా, ఎమ్మెల్యేలు ఆడుకున్నా, ముఖ్యమంత్రి వాటర్ తాగే బాటిల్ కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బేనమ్మా. ముఖ్యమంత్రి ఎక్కి తిరిగిన ఫ్లైట్ల ఖర్చులు కానీ, ముఖ్యమంత్రి పెట్టుకుని ఏదన్నా కానీ కాలు తీసి బయటికి పెడితే ఆ లెక్కంతా పత్రాలు బయటికి తీయాలి. బయటికి తీయలేదనుకో ప్రజలు ఏంటంటే, ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు, బంగాళాఖాతంలో కలిపేశారు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఆంధ్ర రాష్ట్రం అప్పులు కుప్పగా మిగిలిన మాట వాస్తవం. ఓ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ఏమనేవాడమ్మా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అంటుంటే లెక్కాపత్రం తీస్తే 7 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది తెలంగాణ. అదే కాదు ఇప్పుడు ఎంక్వైరీలు పెట్టి జరుగుతూ ఉండేది. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఎంత మామూలుగా వాళ్ళ ప్రభుత్వం నిర్మలా సీతారామను భారత పార్లమెంట్లో చూపించిందేమో, ఆంధ్రప్రదేశ్ 442,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చూపించారు. కానీ కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు చూపిలా. సో అవి బయటికి లాగాల, నీకు నాకు తేట తెలుసుద్దమ్మా. అందువల్ల ఏంటంటే వివిధ కార్పొరేషన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఏ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు, ఎక్కడ తాకట్టు పెట్టారు అనేది ఇప్పుడు వస్తుంది. ఆర్టీసీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు, తర్వాత కలెక్టర్ ఆఫీసులన్నీ తాకట్టు పెట్టారు, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన వాళ్ళు దుర్మార్గులు అయితే వీళ్ళని ఇంకా క్షమించారంటమ్మా. అందువల్ల ఏంటంటే ఎక్కడొచ్చిన డబ్బు ఎక్కడొచ్చింది అక్కడ ఖర్చు పెట్టాలి. చివరికి నేను చెప్తానమ్మా, ప్రకృతి విపత్తి నిధులు కూడా వీళ్ళు లాగేశారమ్మా, దారి మళ్లించారు. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇక మన చదువుకున్న పిల్లవాళ్ళు ఫీజులు కడతారు చూసావు తల్లి, ఆ డబ్బులు కూడా లాగేశారమ్మా దుర్మార్గులు. వీళ్ళు పరీక్ష ఫీజులు కట్టే డబ్బులు కూడా లాగేశారు. అందువల్ల ఏంటంటే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి స్పెషల్ టీమ్ వేసి ఒక్కొక్క శాఖకే ఒక్కొక్క ఎంక్వైరీ చేసి వీళ్ళు చేసిన అవినీతిని అంతా బయటికి తీయాలా. Section 409 ఏందమ్మా? Section 409 ఎవరైనా సరే Section 409 కింద ఇరుక్కున్నారనుకో ఇంక రాదు బెయిల్. బెయిల్ వచ్చే పనిలే. మన తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయో, ఏ శాఖకి ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం అయితే విడుదల చేసింది. అలానే ఇప్పుడు కూడా మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందంట. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రతిది డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు ఆల్రెడీ మారిపోయారు కదా. సిఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణం చేసి తేలుగుట్టిన దొంగలాగా నువ్వు బోరా బాబు సెలవులో కొత్త సిఎస్ని అపాయింట్మెంట్ చేశారు ఇవాళ. ఇవాళ సిఎస్ ఇంక నెలలో రిటైర్డ్ అవుతాడు. అందువల్ల ఏంటంటే ఈ జే గ్యాంగ్ అంటారమ్మా, ఈ జే గ్యాంగ్ అంతా చేరి ఆ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేశారు. రాష్ట్రం ఒకప్పుడు ఏంటంటే కోనసీమ ప్రశాంతంగా ఉండేది, ఉత్తరాంధ్ర పాపం సౌమ్యులు, అక్కడ కూడా పోయి వీళ్ళంతా జే గ్యాంగ్ అంతా స్ప్రెడ్ అయిపోయారు. ఈ పులివెందల పాలిగాళ్ళు అందరూ ఇప్పుడు సింహాద్రిపురం మండలం సిఎస్ జవహర్ రెడ్డి గారి, తర్వాత కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అందరు వాడు కడపోడే,
తర్వాత నేను చెప్పానుగా సిపి సెక్రటరీ కడపోడే, బేవరాజ్ కార్పొరేషన్ ఎండీ కడపోడే, వాడొకడు ఉండవు జిఎస్టీ అధికారి, అందరిని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. అమ్మ జిఎస్టీ కమిషనర్ ఉంటాడు విశాఖపట్నంలో ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక జిఎస్టీ కమిషనర్ ఎట్టు ఉంటుంది, వాడు వాడి చేత అందరిని బెదిరించాడు. విజయ సాయి రెడ్డి వాడి చేతిలో పెట్టుకొని వ్యాపారస్తులందరిని బెదిరించేది వసూలు చేశారు, మెడికల్ వాళ్ళ కాడ వసూలు చేశారు. ఇప్పుడు మెడికల్ ఉన్నాయి కదమ్మా, అది చాలా పెద్ద స్కామ్ అమ్మా మెడికల్లోను. కాబట్టి ఈ మెడికల్ స్కామ్ కూడా బయటకు వస్తుంది. ఎడ్యుకేషన్ శాఖలో పెద్ద స్కామ్ చేశారు వాడు ప్రవీణ్ ప్రకాష్ గారు, ఏంటంటే ప్రతి ప్రైవేట్ స్కూల్కి పోయి డబ్బులు వసూలు చేసిండు. ఇవన్నీ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలా. ఇంకా బొత్స సత్యనారాయణ అవినీతికి అంతే లేదు, బొత్స సత్యనారాయణ అవినీతి కూడా బయటకు వచ్చేసింది. తర్వాత పేద ప్రజల భూములు డాటెడ్ ల్యాండ్స్ అనే ముసుగులో 122,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్స్ని అవన్నీ బయటికి తీసేసి నిషిద్ధ భూముల జాబితాలోని యాక్ట్ 35 ఆఫ్ 2023 ఒక ముసుగు దొంగ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొని దాన్ని సవరణ చేశారమ్మా. మన ప్రొఫెషన్ అసైన్మెంట్ ప్రొఫెషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 1977, దాంట్లో క్లాస్ 2 క్లాస్ 3ని సవరణ చేసుకుని ఆ భూములన్నీ కొల్లగొట్టేయటానికి ఏ పథక రచన చేసుకున్నామా. భూమిని దోపిడీ చేశారు, ప్రకృతి వనరులైన ఇసుకం దోపిడీ చేశారు, తర్వాత తాగుబోతుల్ని వాళ్ళ రక్తమాంసాలు తాగారు. కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ అంతా వస్తుంది. ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ముందు ఈ ఐఏఎస్ ఆఫీసర్ల భరతంగాన్ని పట్టకపోతే రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చేయలేరు. కాబట్టి మనకి కనకదుర్గమ్మ దయ వల్ల, ఆ తిరుమల ఏడుకొండల స్వామి దయ వల్ల, ఆ విజయనగరంలో ఉన్నటువంటి మన విశాఖపట్నంలో ఉన్న అప్పన్న స్వామి అంటారు ఆ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల, ఆ ఏడుకొండల వాడి వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇవాళ తెలుగు రాష్ట్ర మన తెలుగుళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పే దశ వచ్చింది. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడికి నిధులు కొరత ఉండదు. కాబట్టి ఈ తప్పు చేసిన వాళ్ళని ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిపోకుండా అందరూ రాజీనామాలు పెట్టారమ్మా. ఎందుకమ్మా రాజీనామాలు ఎందుకు చేయాలా, సెలవులు ఎందుకు పెట్టాలా, మీలో నీతి ఎంత ఉంది, అంత బయటకు వస్తుంది కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉండి ఈసారి ఒక్కడు కూడా రిలీజ్ చేయొద్దు, ఒక్కడు కూడా సెలవు అప్లై చేయొద్దు అని గవర్నర్ గారికి చెప్పిండు. గవర్నర్ మొత్తం రద్దు చేసేసాడు సెలవులని. వాడు సిఐడి సంజీవ్ కుమార్ అయితే అమెరికా పారిపోవటానికి, ఇప్పుడు తెలంగాణలో పారిపోయింది కదా, ఎవరా పారిపోయి ప్రభాకర్ రావు, ఇప్పుడు రాలేదు కదా 6 నెలల నుంచా, పోలీసులు కూడా రా కాపలా కాసి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. కాబట్టి వీళ్ళందరూ పారిపోవటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒక్క ఆఫీసును కూడా పోకుండా అందరి మీద కానీ ఎంక్వైరీ చేస్తే దేశంలో దోపిడీ అంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి నేను చెప్పిన సెక్షన్ మళ్ళీ చెప్పు, సెక్షన్ 409 అది పెడితే మొత్తం భాగవతం బయటకు వస్తుంది. కాబట్టి సెక్షన్ 409 నేను ఎందుకు చెప్పానంటే ఈ దొంగ కొడుకులు అందరు కలిసి జరగని చేయిన దాంట్లో ఆ సెక్షన్ పెట్టారమ్మా చంద్రబాబు నాయుడు మీద బెయిల్ రాకుండా ఉండటానికి. అది అందువల్ల ఏంటంటే అంటే సర్వీస్ అధికారుల మీద తప్పు చేసి అవినీతి రొచ్చులో ఇరుక్కుంటే ఏర్పడేది సెక్షన్ 409 పెట్టాలా, పెట్టి అప్పుడు ఎంక్వైరీ చేసి దోషులై తేలితే రాజమండ్రి సెంటర్ జైలు పట్టదు, కానీ కొత్త జైలు కట్టమని చెప్తుండ్రు. మచిలీపట్నం కాడ చేపలకు కావాలి కదా, మాంసం తినాలి కదా, ఏ మచిలీపట్నం కాడ సముద్ర గర్భంలో కట్టాలి ఒక జైలు, ఆడేస్తే కానీ బుద్ధిరాదు ఈ గబ్బున కొడుకులకి అందరికీ. అందువల్ల ఐఏఎస్ను వదలొద్దు, ఖచ్చితంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కలిసి రెండు కలిపి ఈ 5 ఏళ్లలో ముందు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం ఈ బ్యూరోక్రాట్లు మాత్రం ఒక్కను కూడా వదలకూడదు అని మాత్రం నేను చెప్తున్నాను.